ఇవాల్టి మా ముఖ్య అతిథి వివేక్ కూచిబొట్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముఖ్య అతిథి అన్నదే డైజెస్ట్ అవ్వలేదు. ప్రతిసారి మీరు నెక్స్ట్ మాట్లాడతారని ఒక అడుగు ముందుగా నేనేమో అనుకుని, అంటే చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనడానికి నేను ముఖ్య అతిథిగా వచ్చానంటేనే అర్థమవుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. యాక్చువల్గా కుమార్ బాబు గారికి సారీ చెప్పాలి. నేను ఆయన ఫస్ట్ ఫాలోఅప్ చేశారు నన్ను సినిమా చూడడానికి. సినిమా ఎవరండి యాక్టర్ అని అడిగితే మా అబ్బాయి యాక్టర్ అండి అని అన్నారు. డైరెక్టర్ అంటే మా ఇంకో అబ్బాయి అండి అని అన్నారు. అనగానే ఇంకా కొంచెం నేను 2-3 సార్లు వాయిదా వేశాను, చూస్తాను సార్ చూస్తాను సార్ అని. పాపం ఆయన కంటిన్యూస్గా నాతో 2-3 సార్లు ఇది చేశారు. ఈ గేమర్ మా గెస్ట్లను కూడా వదలట్లేదు సార్, నాకు సంబంధం లేదు, మీకు కూడా కాల్ వచ్చింది. హలో, నమస్కారం వివేక్ గారు. నమస్కారం అండి. మా ఈవెంట్కి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. చెప్పండి. మీకు కావాల్సినంత మనీ, టాలెంటెడ్ డైరెక్టర్స్, బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్స్, ఈ ఆప్షన్స్ మీ ముందుంటే మీరేం చూస్ చేసుకుంటారు? మళ్ళీ ఒకసారి అడగండి. మీకు కావాల్సినంత మనీ, టాలెంటెడ్ డైరెక్టర్స్, బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్స్, అంటే 3 చూస్ చేసుకునే అవకాశం ఉందండి? చూస్ చేసుకునే అవకాశం మీకు మాత్రమే ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా గేమర్ మీకు కూడా భయపడ్డారు చూసారా. సో నేను కుమార్ బాబు గారు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు అలా 4-5 సార్లు వాయిదా వేశాను. చివరికి నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఈయన ఇద్దరు పిల్లలు అంటున్నారు, సినిమా అంటున్నారు, 1-2 గంటలు నాకు ఈ హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాను. మేము సినిమా, నేను నా ఇంకొక 2-3 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి సినిమా చూశాను. ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఈ సభాని కాదు, నేను ఆ సినిమా చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్లో అయితే అసలు ఆ డైరెక్టర్ చేయలేదండి. మంచి ప్యాక్డ్ స్క్రీన్ ప్లే. నేను సినిమా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 అవర్ నేను కూర్చుని వాళ్ళిద్దరితోటి మాట్లాడాను, అబ్బాయిలిద్దరితోటి. చాలా బాగా చేశారు హీరో కూడా, అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ ఆబ్వియస్గా బాగా చేశారు. అండ్ ఈ కంటే తర్వాత నేను మన రవి కస్తూర్ గారిని కలిశాను. ఆయన యాక్చువల్గా ఈ సినిమాకి హీరో నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ని ఆయన బ్యాక్ సపోర్ట్ చేసి ఒక మంచి సినిమా రావడానికి కారణం అయ్యారు. ఇందాక సుబ్లాక్ సుధాకర్ గారు మాట్లాడుతూ ఈ రోజుల్లో శంకరావరణం వస్తే అదే 2వ వారంలో బాగా పిక్ అయిందండి, ఈ రోజుల్లో వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచిస్తుంటే ఇదిగా ఉందండి అని అన్నారు. నిజం అండి, ఈ రోజుల్లో అంటే ఎవ్రీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేయడం, తర్వాత టాక్ రావడానికి ముందే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉండడంతో నిజమైన కంటెంట్ బతకట్లేదు. బట్ ఇక నుంచైనా మంచిగా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సార్, అంటే హనుమాన్ రీసెంట్గా ఎగ్జాంపుల్. సో అలాగా మంచి కంటెంట్ ఉన్న సినిమా మనం అస్మాను ఈ నెట్ఫ్లిక్స్లో చూసేవాళ్ళు చెప్తూ ఉంటారు, మలయాళం సినిమాలు చాలా బాగుంటాయి, మంచి కంటెంట్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో అలాంటి మంచి కంటెంట్ వచ్చినప్పుడు మనం ఆదరిస్తే డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. సో ఈ సినిమా అందరూ తప్పకుండా చూసి మంచిగా ఆదరిస్తారని, రవి కస్తూరి గారికి మంచి డబ్బులు తెస్తే ఆయన ఇంకో 4 సినిమాలు మంచివి ప్రొడ్యూస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ విషెస్ మీన్స్ అ లాట్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గేమ్